దళిత బంధులో అక్రమాలు జరిగాయంటూ ఆందోళనకు దిగిన బాధితులకు మద్దతుగా గజ్వేల్ పర్యటనకు బయలుదేరిన వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. పర్యటనకు అనుమతి లేదని షర్మిలకు పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె పోలీసులకు హారతిచ్చి తనను బయటకు వెళ్లనివ్వాలని కోరారు. అయినా పోలీసులు అనుమతించకపోవడంతో ఆమె తన నివాసం లోటస్ పాండ్ వద్ద కింద బైఠాయించి ఆందోళనకు దిగారు. పోలీసుల తీర్పుపై షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. తన గజ్వేల్ పర్యటనలో లా అండ్ ఆర్డర్కు విఘాతం కలుగుతుందని పోలీసులు చెబుతున్నారని, మీరు లా అండ్ ఆర్డర్ను సృష్టించే వారిని అరెస్ట్ చేస్తారా లేక ప్రజల తరపున కొట్లాడే వాళ్లను అరెస్ట్ చేస్తారా అని పోలీసులను ప్రశ్నించారు. గజ్వేల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులను మీరు హౌస్ అరెస్ట్ చేశారా అని నిలదీశారు. ప్రతిపక్ష రాజకీయ పార్టీలు ఉండొద్దని, ప్రజల కోసం ప్రతిపక్ష నేతలు కొట్లాడొచ్చని మీరు చెబుతున్నారా అని ప్రశ్నించారు. మన విజువల్స్ పైన గతంలో చాలా సార్లు అంటే రాష్ట్రంలో చాలా మంది ప్రతిపక్ష పార్టీ నేతలు చేసినటువంటి ప్రొటెస్ట్లకు ఇక్కడ కూడా ఇంతటి లేదు మేడం, మీరు అక్కడికి వెళ్తే చేసుకోవడానికి కాకపోతే ఎందుకు.